ఈరోజు నేను పెళ్లి చేసుకుంటున్నా, ఇక్కడ పెళ్లి చేసుకుంటున్నాను అని. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ యువర్ రిత చౌదరి. అండ్ మీరు థంబ్నైల్ చూస్తే, yes, అహన పెళ్లి అంట, ఓహనా పెళ్లి అంట, yes మై పెళ్లి. సిగ్గులు ముగ్గులు వేస్తున్నాయి నాకు. సో ఇప్పుడే ఐమ్ జస్ట్ డన్ విత్ ద షూట్. మళ్ళీ అబ్బా, వచ్చిన తర్వాత ఐమ్ గెటింగ్ ప్రిపేర్డ్ రేపే పెళ్ళి. సో రేపు పెళ్ళి కాబట్టి ఈ టైంకి వచ్చాను. ఐ డోంట్ నో ఏం చేయాలి ఏంటి అనేది. అండ్ రేపు పూర్తికి నా ఫేస్ చాలా గ్లోయింగ్గా కనిపించాలి కాబట్టి. అండ్ మోర్ ఓవర్ నేను ఏదైనా రేపు చాలా పెద్ద విషయం జరిగే ముందు, అంటే లైక్ కొన్ని ఈవెంట్స్లో అయినా అలాంటి వాటిలో అయినా కూడా హోటల్లో అంటే ఆ ముందు రోజు తినను నేను. ఎందుకంటే నా థింకింగ్ ఏంటంటే ముందు రోజు తినకపోతే కొంచెం బక్కగా కనిపిస్తాను అని, వాట్ ఐ థింక్. అండ్ ఏమైందంటే, అసలు ముందుగా నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, రీసెంట్గా నేను ఈవెంట్కి వెళ్తే నన్ను చాలా చాలా అంటే చాలా ఏడ్పించారు నూక్రాజు, ఇమాన్యుల్ వీళ్ళందరూ. ఏంటంటే, అరే నువ్వు అబ్బాయి కదా, నిజం చెప్పరా, నీకు మీసాలు వస్తున్నాయి, అది వస్తుంది ఇది వస్తుంది అని. యాక్చువల్లీ ఏంటంటే, చాలా మంది అమ్మాయిలకి దేర్ విల్ బి అన్ ఫేషియల్ హెయిర్. ఫేషియల్ హెయిర్ అంటే కొన్నిసార్లు రిమూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది, కొన్నిసార్లు అవకాశం ఉండదు. ప్రస్తుతం ఉన్న దాంట్లో సెలూన్కి వెళ్ళి చేయడం చాలా కష్టం కాబట్టి ఐ స్టార్టెడ్ యూజింగ్ దిస్ కార్మేసి ప్రొడక్ట్స్. అండ్ కార్మేసి ప్రొడక్ట్స్ హ్యావ్ ఎ వెరీ హైజీనిక్ ప్రొడక్ట్స్ అండ్ అమ్మాయిలకి చాలా యూస్ఫుల్ అయ్యే ప్రొడక్ట్స్. దట్ ఈస్ ఫస్ట్ వన్ ఈస్ వ్యాక్సింగ్, అండ్ ద సెకండ్ థింగ్ ఈస్ లైక్ ఫేషియల్ హెయిర్ రేజర్. సో నాకు ఇది చాలా మంచిగా అనిపించింది. ఎందుకనంటే ఇప్పుడు వెంటనే ఈవెంట్ వచ్చింది, వెంటనే షూట్కి వెళ్ళాలి అన్న టైంలో నువ్వు అప్పటికప్పుడు సెలూన్కి నువ్వు వెళ్ళలేవు. అప్పటికప్పుడు నువ్వు ఏదైనా చేయాలన్నా కష్టం. అండ్ మోర్ ఓవర్ సెలూన్కి వెళ్ళినా కూడా ద ఫేషియల్ హెయిర్ రిమూవల్ అన్నంత కష్టం ఇంకటి ఏమి ఉండదు. నొప్పితో ఏడుస్తూనే ఉంటాను నేను, గ్లిజరిన్ లేకుండా ఏడ్చేది అదొక దగ్గర అనుకుంటా. సో ఫుల్ ఏడుస్తాను. దేర్ ఐ స్టార్టెడ్ దిస్. అండ్ చాలా మంది చెప్పారు నాకు, ఫేషియల్ హెయిర్ రేజర్ యూజ్ చేస్తే నీ స్కిన్ అబ్బాయిలాగా గట్టిగా అయిపోతుంది అండ్ హెయిర్ ఎక్కువ పెరిగిపోతుంది అండ్ ఇవన్నీ చెప్పారు. బట్ ఐ బీన్ యూజింగ్ దిస్ ఫ్రమ్ ద ఆల్మోస్ట్ లైక్ 1.5-2 months అయింది కాబట్టి నాకైతే అంత పెద్ద చేంజ్ ఏం కనిపించలేదు. అండ్ నా ఫేస్, నా స్కిన్ కూడా అలానే ఉంది, నథింగ్, ఇంకా దానికంటే గ్లోయింగ్గా అయింది అండ్ దానికంటే బెటర్గా ఉంది. అండ్ ఐ షో యూ అసలు నేను యూజ్ చేసే కార్మేసి ఫేషియల్ రేజర్ ఏంటి అని. Here we go. This is Carmesi facial razor for women, instant painless hair removal. So entante, yes, this is the razor product I use. You can see this is chaala chinnaga undi, we can carry very easily. And deentlo best thing entante, you can see it clearly, this is a anti స్లిప్. అంటే మనకి పట్టుకోవడానికి యాంటీ స్లిప్ ఉంది కాబట్టి పట్టుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ ఈజీగా మనం షేవ్ చేసుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఏంటంటే, దిస్ ఈజ్ స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేశారు కాబట్టి మన ఫేస్ మీద, అంటే మనం చేసుకునేటప్పుడు ఇలా రిమూవ్ చేసేటప్పుడు హెయిర్ మన ఫేస్ కట్ అవ్వకుండా స్మూత్గా అయిపోతుంది. మనకి మన స్కిన్ కూడా బ్రేక్ అలాంటివి ఏం జరగకుండా వెరీ స్మూత్. అండ్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, దిస్ యాంటీ ఫేషియల్ రిమూవర్కి ఏమి ఇచ్చారనంటే, దేర్ ఈజ్ అన్ అ క్యాప్, వెరీ హైజీన్. మన పని అయిపోయిన తర్వాత మన ఫేస్ హెయిర్ రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ మనం క్యాప్ పెట్టేసి దాచి పెట్టుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఏంటంటే, దీనికి జిగ్జాగ్ బ్లేడ్ ఇచ్చారు కాబట్టి మనం హెయిర్ రిమూవ్ చేసేటప్పుడు ఏంటంటే ఈజీగా హెయిర్ రిమూవ్ అయిపోతుంది అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మిగతావి తీసుకునేటప్పుడు చాలా షార్ప్గా ఉండటం వల్ల మన స్కిన్ కట్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది, కానీ దీనికి జిగ్జాగ్ ఇచ్చారు కాబట్టి మనకి ఫేస్కి ఏం ప్రాబ్లం ఉండదు, మన స్కిన్ కూడా కట్ అవ్వకుండా బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్గా ఏంటంటే, మన ఫేస్ని క్లియర్గా ఫేస్ వాష్ చేసుకోవాలి. దాని తర్వాత అలోవెరా జెల్ అన్నా మాయిశ్చరైజర్ అన్నా అప్లై చేసిన తర్వాత దాన్ని మనం తీసుకొని పైన నుంచి ఇలా వెరీ స్మూత్ అండ్ వెరీ ఈజీ ప్రాసెస్ దీన్ని తీయడం. మన ఫేస్ ఇంకా ఏంటంటే, ఈ ఫేషియల్ హెయిర్ రిమూవల్ పోవడం వల్ల ఏంటంటే, మన నెక్స్ట్ ఏదన్నా మనకి ఏదన్నా ఫంక్షన్ ఉన్నా ఏమున్నా కూడా ఇట్ విల్ బి ఈజీ. మన మేకప్ కూడా కరెక్ట్గా
ఫిక్స్ అయిపోద్ది మన ఫేస్ కి. హెయిర్ హెయిర్ ఉండడం వల్ల పొడి పొడిగా బాగోదు, హెయిర్ లేకపోవడం వల్ల ఇట్ లుక్స్ వెరీ గుడ్. మేకప్ కూడా కరెక్ట్ గా ఉంటుంది అండ్ ఫేస్ కూడా పైన ఉన్న డెడ్ అంతా టాన్ అంతా రిమూవ్ అయిపోతుంది ఆ హెయిర్ తో. దీన్ని తీయడం వల్ల దానివల్ల మన ఫేస్ కూడా గ్లోయింగ్ గా కనిపిస్తుంది. అండ్ మోస్ట్లీ ఐమ్ టెలింగ్ యూ పీపుల్ హూ హ్యావ్ యాక్నే అండ్ హూ హ్యావ్ ఇన్ఫ్లమేషన్ అండ్ హూ హ్యావ్ ద బ్రేకేజ్ ఆఫ్ ద స్కిన్, వాళ్ళు దయచేసి ఇది యూజ్ చేయకండి. ఎందుకనంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న తర్వాత ఇది యూజ్ చేయడం వల్ల మళ్ళీ ఇంకో ప్రాబ్లం అవ్వకూడదు. బికాస్ ఇది ఇవి ఉన్న వాళ్ళు మాత్రం యూజ్ చేయకండి, మిగతా వాళ్ళు అందరూ యూజ్ చేయొచ్చు. నేను యూజ్ చేస్తున్నాను, నా స్కిన్ టైప్ కి అయితే చాలా బాగుంది ఇది, ఈజీ ప్రాసెస్ లాగా ఉంది. ఈ ఫేషియల్ రేజర్ మనం ఓన్లీ చిన్స్ కే కాదు, లోవర్ చిన్ కి, ఐబ్రోస్ కి, ఫోర్ హెడ్ కి, అన్నిటికీ తీసేయచ్చు. అండ్ దిస్ ఇస్ ద ఈజీ ప్రాసెస్ అండ్ ఈజీ టు క్యారీ కూడా. ఇంత చిన్నది ఎక్కడైనా పెట్టుకొని మనం తీసుకెళ్ళొచ్చు. అండ్ దీంట్లో ఏంటంటే మనకి కార్మెసీ ప్రొడక్ట్స్ లో ఒక ప్యాక్ లో 3 రేజర్స్ వస్తాయి. అండ్ ఇది కూడా చాలా తక్కువ కాస్ట్ లో, జస్ట్ 299 rupees కి 3 రేజర్స్ వస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఈ లాక్డౌన్ లో అయితే రోజు సెలూన్ వెళ్ళడానికి అవ్వనే అవ్వట్లేదు. సరే ఇంటికి పిలుద్దాము అన్నా కూడా అది కూడా పాసిబుల్ అవ్వట్లేదు. బట్ దిస్ బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ ఇస్ చాలా అంటే చాలా బాగుంది అండ్ ఈజీ ప్రాసెస్, ఈజీగా హెయిర్ రిమూవ్ చేయొచ్చు. అండ్ ఓవర్ చాలా మందికి ఇవి ఉంటాయి, మన ఈ ఫేషియల్ హెయిర్ రేజర్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ రఫ్ అయిపోతుంది, అబ్బాయిల్లాగా ఇట్లా జుట్టు పెరిగిపోద్ది, అదంతా కాదండి. అంతకుముందు నేను థ్రెడ్డింగ్ చేపిస్తుండే, థ్రెడ్డింగ్ కాకపోయిన తర్వాత ఈ రేజర్ యూజ్ చేసిన తర్వాత నుంచి ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ లైక్ 2 మంత్స్ 2.5 కూడా అయిపోయింది. నాకైతే ఏ ప్రాబ్లం రాలేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ డెడ్ స్కిన్ అంతా పోయి మనకి ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయడం వల్ల ఫేస్ గ్లోయింగ్ గా ఉంటుంది. మనం ఏదైనా క్రీమ్ అప్లై చేసినా కూడా ఇది అంటుకుంటుంది, ఫేస్ ఇంకా బాగా కనిపిస్తుంది. సో యా గైస్, ఐఎమ్ యూజింగ్ కార్మెసీ ఫేషియల్ రేజర్, మీరు కూడా యూజ్ చేయండి. అండ్ మీకోసం ఒక బ్యూటిఫుల్ డిస్కౌంట్ కూడా ఉంది. కరెంట్లీ కార్మెసీ హ్యాస్ ద బిగ్గెస్ట్ సేల్ ఆఫ్ దివాలి. సో వాళ్ళ వెబ్సైట్ లో మీకు 50% డిస్కౌంట్ వస్తుంది. అండ్ బోనస్ గా ఇంకోటి ఏంటంటే నా కూపన్ కోడ్ RITU10 యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 10% ఆఫర్ కూడా ఉంది. నాట్ ఓన్లీ ఆన్ ద ఫేషియల్ రిజర్వ్స్ అండ్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ద కార్మెసీ మీద, అన్ని ప్రొడక్ట్స్ మీద మీకు డిస్కౌంట్స్ దొరుకుతాయి. అండ్ మోర్ ఓవర్ ఈ ప్రొడక్ట్స్ మీకు అమెజాన్ లో కూడా దొరుకుతాయి. అండ్ మిగతా అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, సో చెక్ ఇట్ అవుట్. ఈ రోజు నేను పెళ్లి చేసుకుంటున్నా, ఎక్కడ పెళ్లి చేసుకుంటున్నాను అంటే ఓన్లీ సీరియల్లో పెళ్లి చేసుకుంటున్నా, బయట కాదు. సో ఇవి చూసి నిజంగానే పెళ్లి అయిపోయిందని ప్లీజ్ దయచేసి అనుకోకండి, నాకు పెళ్లి అవ్వలేదు, ఇది రీల్ అమ్మ కోసం సీరియల్లో నాకు పెళ్ళి అవుతుంది. ఎస్, యాక్చువల్లీ ఏంటంటే నాకు పెళ్ళి అవుతుందని పెళ్లి గెటప్లో అంటే ఎవ్రీవన్ అందరి పేరెంట్స్కి పెళ్లి గెటప్లో ఎలా ఉంది నా కూతురని చూసుకోవాల్సి ఉంటుంది, కాబట్టి నా రియల్ అమ్మ నాన్న కూడా వచ్చారు. మై మమ్మీ అండ్ మై డాడీ, సే హాయ్ డాడీ. మా జాస్పర్ గారు కూడా వచ్చాడు, దొంగ నాకు ఇంత నుంచి అల్లరి వేసిన చేరినట్టే ఉంది. పెళ్ళి కూతురు చూడమంటారు అమ్మా,
అబ్బాయి అమ్మాయి నెత్తిన పెట్టగానే మీరు వాళ్ళ నెత్తిన వేసేయండి. అదే చేస్తున్నారా తాయి కట్టించి బస్సు పెళ్లి కాకుండా రెడీ రెడీ ఓకే డన్ అన్న తర్వాత తర్వాత नेक्स्ट नेक्स्ट चूपन चूपी बाबू अक्षत राकेश अम्मा पंद्रह अब राकेश व्यक्ति की